జనసేన పార్టీ కార్యకర్తలు అనే ముసుగులో పవన్ కళ్యాణ్ గారి అభిమానులము అని దొంగ మాటలు చెప్పుకొని తిరుగుతున్నటువంటి దుర్మార్గులారా, ఖబర్దార్! పవన్ కళ్యాణ్ గారి నిజమైనటువంటి అభిమానులు, జనసేన పార్టీకి కంకణబద్దులైనటువంటి కార్యకర్తలు మీ యొక్క వేషాలను, మీ యొక్క ఆరోపణలను గమనిస్తున్నారు. మీరు స్వచ్ఛందంగా మీ నోళ్లు మూసుకొని మీరు వేస్తున్న వేషాలు, దొంగ నాటకాలు మానకపోతే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజమైన అభిమానుల చేతులలో చెప్పు దెబ్బలు తప్పవు. కంకణబద్దులైనటువంటి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కార్యకర్తలను నిరుత్సాహపరిచేటువంటి ఆరోపణలు మానండి. జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి భావజాలం గురించి, జనసేన పార్టీలో ముఖ్యమైన నాయకుల గురించి మాట్లాడే ముందు మీ స్థాయి ఏంటి మీరు తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఆశయ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా చెప్పారు. మీలాంటి దుర్మార్గుల వల్ల పార్టీలో ఉంటూ పార్టీ పేరు చెప్పుకొని మీరు చేస్తున్న ఇటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాల వలన పార్టీ చాలా నష్టపోయింది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు, అందరూ ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీని జీరోతో స్టార్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మైనస్ నుంచి స్టార్ట్ చేసి జనసేన పార్టీని ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో గౌరవప్రదంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆయన అభిమానులను అని చెప్పుకుంటూ, పార్టీ కార్యకర్తలను చెప్పుకుంటూ బహిరంగ వేదికలపై మీరు చేస్తున్న విమర్శలు చాలా కుట్రపూరితమైనవి. అసలు ఇప్పటిదాకా మీరు పార్టీ కోసం చేసింది ఏంటి ఒక్కసారి స్పష్టంగా చెప్పండి. జనసేన పార్టీ సిద్ధాంతాల పరంగా ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకెళ్లడానికి మీరు చేసిన ప్రయత్నం ఒక్కటి బహిరంగంగా చెప్పండి. సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రాచుర్యం ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు. దాన్ని ఉపయోగించుకుని కేవలం సోషల్ మీడియాలోనే మీరు హీరోలు అయిపోతే సరిపోదు. జనసేన పార్టీ సిద్ధాంతాలేంటి, అసలు జనసేన పార్టీ ఈ సమాజానికి ఎంత అవసరం, జనసేన పార్టీ పరంగా ఈ యొక్క ప్లాట్ఫామ్ ని, ఈ యొక్క వేదికని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు అనేది గ్రామీణ స్థాయికి వెళ్లి నిరక్షరాస్యులకు, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఎవరు చేయలే. గత ఎన్నికల సమయంలో చాలా వరకు జరిగిన పొరపాటు ఏంటి అంటే, గ్రామీణ స్థాయిలో వెళ్లి పనిచేసే కార్యకర్తలు, అభిమానులను మీలాంటి దుర్మార్గులు అడ్డం పడి వాళ్లని పని చేయకుండా గ్రామీణ స్థాయిలో ఓటరు మహాశయులను, మన జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను గురించి ప్రచారం చేయడానికి వచ్చిన వారిని కూడా మీరు ఆపిన సందర్భాలున్నాయి. మీలాంటి విమర్శించే కుట్రపూరితమైనటువంటి వ్యక్తులు ఆపిన సందర్భాలున్నాయి. ఇవన్నీ ఈరోజు పార్టీ అధిష్టానానికి చాలా స్పష్టంగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియదు, పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోరు అనుకోకండి. ప్రతి సమాచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో మూల మూలన జనసేన పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటుంది. మీరేదో ఒకరోజు వచ్చి ఒక యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో మాట్లాడేసి మేము హీరోలం అయిపోదాం అనుకుంటే సరిపోదు. గతంలో జనసేన పార్టీ అనే ఒక ట్యాగ్ లైన్ ని, పవన్ కళ్యాణ్ గారు అనే ఒక ట్యాగ్ లైన్ ని అడ్డం పెట్టుకుని అడ్డమైన విధవలంతా ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేసుకుని, అడ్డమైన విధవలంతా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని, పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకుని, జనసేన పార్టీ పేరు పెట్టుకుని, ఓ వాళ్ళకి లైక్స్ కావాలి, వ్యూస్ కావాలి, షేర్స్ కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి. మొదటనేమో కుట్రపూరితంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు అభిమానిని అని చెప్పుకొని ఫేస్బుక్ పేజీ స్టార్ట్ చేసుకుంటాడు, లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని పొగిడేస్తారు, జనసేన పార్టీని గొప్పదంటారు. మీకు కావాల్సినటువంటి సబ్స్క్రైబర్స్, మీకు కావాల్సినటువంటి ఆర్థిక సంపాదన, ఫండింగ్ మీరు యొక్క ఎక్కడెక్కడ ఎవడెవో ఎలా సంపాదించుకుంటున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అదంతా వచ్చిన తర్వాత మీ హీరోలు అయిపోయి అప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మీకు చెడైపోతారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకు ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు కదా, ఎవరు లేకపోయినా కూడా, మీలాంటి కుట్రపూరితమైనటువంటి నాయకులు ఎవరు లేకపోయినా కూడా జనసేన పార్టీ నడుస్తుంది. ఆయన ఆశయ సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులు ఆయనతో పాటు పనిచేస్తారు. పాతికేళ్లు కాదు, పవన్ కళ్యాణ్ గారి ప్రాణం ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ గారి తరువాత కూడా ఎప్పటికీ జనసేన పార్టీ అనేది ఉంటుంది. దానికి పనిచేసే కార్యకర్తలు, నాయకులు ఎవరికి వాళ్ళు ఉంటారు.
మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఊడిపోయినంత మాత్రాన ఎడ్డిపోయిన ఆకుతో సమానం మీరు. అంతేగాని మీరేదో జనసేన పార్టీని ఉద్ధరించారు, జనసేన పార్టీ అసలు మీరు లేకపోతే పార్టీయే లేదు అనే స్థాయిలో మీరు మాట్లాడకండి. ఈరోజు జనసేన పార్టీలో 95% బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారు మీదేసుకొని చేస్తున్నారు. కనీసం 5% పనిచేయడం చాతగాని మీలాంటి దుర్మార్గులు ఈరోజు పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే అది ఒక మీ యొక్క కుట్రపూరితమైన ఆలోచనకి మీ వదిలేస్తున్నాము. దయచేసి ఇంకోసారి అలాంటి ప్రయత్నం చేయకండి. కేవలం ఒక అధ్యక్షుల హోదాలో పవన్ కళ్యాణ్ గారిని చూద్దాము. ఆయన ఆశయ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నప్పుడు మనం ఆయన ఆశయ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీ యొక్క లక్ష్యాలని ప్రజల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ఓటరు మహాశయులకు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే జనసేన పార్టీ చేయబోయేటువంటి మంచి పనుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అంతేగాని ఇటువంటి కుట్రపూరితమైన పనులను పక్కన పెట్టేయండి. మళ్ళొక్కసారి నిజమైన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ కంకణబద్ధులైనటువంటి కార్యకర్తలకు చెప్తున్నాను, దయచేసి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యక్తులను ఎంటర్టైన్ చేయకండి. వారు యథావిధిగా ఇప్పుడు మనకి ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయి, పార్టీ పేరు మీద, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఫేస్బుక్ పేజీలు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటే షేర్లు, ఒకటే వ్యూస్, ఒకటే సబ్స్క్రైబర్స్. ఎవరు ఇష్టపడితే వాళ్ళు షేర్ కొట్టేయడం, సబ్స్క్రైబ్ చేయకూడదు, అది చెడా మంచా? దయచేసి చూడండి మంచేది చెడేది. పార్టీని విమర్శించే వారెవరు, పార్టీకి కంకణబద్దులై పనిచేసే వాళ్ళు ఎవరు, గమనించి వారు చెప్పేది మంచా చెడ మీకు అర్థమైన తర్వాత మీరు షేర్ చేసుకుంటారా, సబ్స్క్రైబ్. చేసుకుంటారా, లైక్ చేస్తారా, మీ ఇష్టం. కానీ వచ్చిన దానిలా మనం పట్టించుకొని మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ టైం కాస్త మనం పార్టీ కోసమో లేకపోతే సమాజం కోసం, మంచి పని కోసం ఉపయోగిస్తే మంచిది అని నా అభిప్రాయం. నేను మొదటిసారిగా ఫేస్బుక్ లో ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నందుకు దయచేసి మీరు అనేదా భావించొద్దు అని. కేవలం జనసేన పార్టీ ఆశయ సిద్ధాంతాలు ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలి, ఇటువంటి కుట్రపూరితమైన వ్యక్తులకు చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇంత ఆవేశంగా మాట్లాడటం జరుగుతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.